ప్రెస్లో వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యహెచ్కేలు గ్రంథము ఇరవైవ అధ్యాయము చదువుకుందాం యహెచ్కేలు గ్రంథము ఇరవైయవ అధ్యాయము ఏడవ సంవత్సరము ఐదవ నెల పదియవ దినమున ఇస్రాయలియల పెద్దలలో కొందరు ఎహోవా యుద్ధ విచారణ చెయ్యటకై నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు ఇస్రాయేలీల పెద్దలతో ఇట్లనుము ప్రభోగ యహోవా సెలవిచ్చినదేమనగా నా యుద్ధ విచారణ చేయుటకు మీరు వచ్చిచున్నారే నా జీవముతోడు నా వలన ఏ ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభోగ యహోవా వాక్కు వారికి న్యాయము తీర్చుదువా నరపుత్రుడా వారికి న్యాయము తీర్చుదువా వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియచేయుము ఎట్లనగా ప్రభు అయిన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఇస్రాయేలును ఏర్పరచుకొని నాడును యాకోబ సంతతికి ప్రమాణము చేసిన నాడును ఐగుప్త దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరుచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడనైన యహోబానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్త దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైన యునైనా దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని అప్పుడు నేను మీ దేవుడు నేను మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను ఐగుప్తేయుల విగ్రహములను పూజించుట చేత మిమ్ముని మీరు అపవిత్రపరచుకొనకుండవలను అని నేను ఆజ్ఞాపించి తిని అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు కనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బలపరుచుకుంటున్నో ఏ అన్యజనుల మధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటని నా నామము నాకు దూషణ కలగకుండుటకై అలాగ చేయట మాని ఆ జనులు చూచిచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించి వారిని ఐగుప్త దేశంలో నుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడాలను నియమించి నా విధులను వారికి తెలియచేసి తిని ఎవడైనా వాటిని అనుసరించిన వాటిని బట్టి బ్రతుకును మరియు యహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినుములను వారికి సూచనగా నేను నియమించి అయితే అరణ్యమందు ఇస్రాయేలీలు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపకయు తాము అనుసరించి నేను నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దిరుములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలగకుండునట్లు నేను అనుకునిన ప్రకారము చేయక మానితిని మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలెనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినుములను అపవిత్రపరచగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్టుయు పాలు తేనెలు ప్రవహించినట్టుయునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకయు నుండు మీ దేవుడనైన యహోవాను నేనే కనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి నేను మీ దేవుడనైన యహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములో నాకును మీకును మధ్యను సూచనగా ఉండును ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తాము అనుసరించి బ్రతకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి కనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించి తినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చి తిని మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొని నా విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి నేను యహోవానని వారు తెలుసుకొనట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడాలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి చితిని తొలిచూలుని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చితిని కాబట్టి నరపుత్రుడా ఇస్రాయలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగ యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చతనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే కానీ దట్టమైన యొక్క వృక్షమునే కానీ తాము చూచినప్పుడు ఎల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయిచు నాకు కోపము పుట్టించిరి మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేను అడిగి కాబట్టి ఉన్నత స్థలమును పేరు నేటి వరకు వాడుకలోనున్నది కావున ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా దేమనగా మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే ఇస్రాయలీలారా నా యొద్ద మీరు విచారణ చేయుదురా నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు ఇదే ప్రభువైన యహోవా వాక్కు అన్యజనులేమీ భూమి మీద ఏ జనులేమీ చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే మీరు ఇచ్చయించిన దాని ప్రకారం మెన్నటికి జరగదు నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేస్తేతను మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మను రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను ఇదే యహోవా వాక్కు ఐగుప్తేయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదను ఇదే ప్రభు అయిన వాక్కు చేతి కర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు లోపరచెదను మరియు నా మీద తిరుగుబడు వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను కానీ నేను ఎహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇస్రాయేల్ దేశంలో ప్రవేశించరు ఇస్రాయేలు ఇంటివారలారా మీరు నా మాట విననీయడలా మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యహోవా సెలవిచ్చుచున్నాడు నిజముగా ఇస్రాయలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలోనున్న ఇస్రాయలీలందరూ నాకు సేవ చేయుదురు ఇదే ప్రభువైన యహోవా వాక్కు అచ్చటనే నేను వారిని అంగీకరించదను అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫల దానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలను నేను అంగీకరించదను జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడు మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మల్ని సమకూర్చున్నప్పుడును పరిమళదూపముగా మిమ్మను అంగీకరించదను అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును మీ పితరులకు ఇచ్చతనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు అనగా ఇస్రాయేలీల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే యహోవానని మీరు తెలుసుకొందురు అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు ఇస్రాయలీలారా మీ దుర్మార్గతను బట్టిూ మీ కాని చేష్టలను బట్టియూ కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే ఎహోవానని మీరు తెలుసుకొందురు ఇదే యహోవా వాక్కు మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము దక్షిణ దేశమా యహోవా మాట ఆలకించుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా నేను నీలో అగ్ని రాజబెట్టెదను అది నీలో నున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును అది ఆరిపోకుండా నుండును దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును అది ఆరిపోకుండా యహోవారైన నేను దానిని రాజబెట్టి తినని సమస్తమైన జనులకు తెలియబడును అయ్యో ప్రభువా యహోవా వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకలో బహుగా దీవించునుగాక ఆమె